నెంబర్ 1 పెప్సీ ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీయో మనందరికీ తెలుసు. అయితే 1992లో పెప్సీ చేసిన చిన్న తప్పు వల్ల ఫిలిప్పీన్స్లో 5 చనిపోయారు. పెప్సీ ఒక కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్ పేరు నెంబర్ ఫేవర్. కాంటెస్ట్ థీమ్ వచ్చేసి చాలా సింపుల్. వాళ్ళు ప్రింట్ చేసిన నెంబర్ ఎవరికైతే వస్తుందో అతనికి 1,000,000 పేసోలు గెలుచుకుంటారు అని అనౌన్స్ చేసింది. 1,000,000 పేసో అంటే 1992లో ఒక మిడిల్ క్లాస్ ఫిలిప్పీన్కి లైఫ్ చేంజింగ్ అమౌంట్. దీనివల్ల ఈ కాంటెస్ట్ చాలా పాపులర్ అయ్యింది. చాలామంది పెప్సీ బాటిల్ క్యాప్స్ ఏరుకోవడం, దాచిపెట్టుకోవడం చేశారు. ఫిలిప్పీన్స్లో మొత్తం జనాభాలో 50% మంది ఈ కాంటెస్ట్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పెప్సీ ఈ పాపులారిటీని చూసి 5 వారాలకు కాంటెస్ట్ని ఎక్స్టెండ్ చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. సిస్టంలో గ్లిచ్ వలన వాళ్ళకి 2 విన్నర్లను చూపించింది. టైం రానే వచ్చింది. ఈవినింగ్ 25 May 1992 సాయంత్రం 6 గంటలకి 349 నెంబర్ని అనౌన్స్ చేశారు. ఫిలిప్పీన్స్ పీపుల్ చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు. 10లోని 100లోని కాదు, వేలల్లో ఉన్నారు. పెప్సీ ఈ కాంటెస్ట్ని నిరాకరించింది. ఇది సిస్టమ్ గ్లిచ్ వల్ల ఇంతమందికి వచ్చిందని చెప్పింది. అక్కడ జనం పెప్సీ ఆఫీస్కి వచ్చి గొడవలు స్టార్ట్ చేశారు. ఈ గొడవల్లో 5 చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు డియోనా చెన్న. ఇతను మన ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ కలిగి ఉన్నాడు. ఇతనికి 39 మంది భార్యలు, 94 మంది కొడుకులు, 14 మంది కూతుర్లు ఉన్నారు. అంతేకాదు ఇతనికి ఒక మనవడు కూడా ఉన్నాడు. ఇతను మన ఇండియాలో మిజోరాం స్టేట్లో భక్త్వంగ్ అనే విలేజ్లో జన్మించాడు. వీళ్ళందరూ ఎక్కడుంటారనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇతనికి 4 అంతస్తుల మేడ ఉంది. ఇందులో మొత్తం 100 గదులు ఉంటాయి. ఈ హౌస్ మిజోరాంలో టూరిస్ట్ అట్రాక్షన్. ఇతను 2021లో 71 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ వల్ల చనిపోయాడు. అప్పుడుతో ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇతని చివరి వైఫ్ ఏజ్ 33 ఏళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలో ఒక పాము ఉంది. దాని శరీరం 0.5 సెంటీమీటర్లు పెరుగుతుంది. ప్రతి 200 సెకండ్లకి ఇది 1 మీటర్ వరకు పెరుగుతుంది. కానీ ఆ పాము నోరు దాని శరీరంలో ఏదైనా భాగాన్ని తాకితే అది చనిపోతుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక పాము ఇదే. దాని నోటిని దాని శరీరం తాకడం ద్వారానే మరణిస్తుంది. ఇది మీరు ఎక్కడో చూసుంటారు. మన చిన్నప్పుడు మన నోకియా మొబైల్ గేమ్స్లో చూసుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇండియాలో రోడ్డుకు ఎడమ వైపు ఎందుకు నడుపుతారో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్లు వాడే పద్ధతి ఒకటే, కానీ నడిపే విధానమే వేరేగా ఉంటుంది. కొన్ని దేశాల్లో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్తో రైట్ సైడ్ నడుపుతారు. మరికొన్ని దేశాల్లో రైట్ సైడ్ స్టీరింగ్తో లెఫ్ట్ సైడ్ నడుపుతారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఫాలో అవుతారు. మన దేశంలో రైట్ సైడ్ స్టీరింగ్తో లెఫ్ట్ సైడ్ నడుపుతారు, ఎందుకంటే అది మనకి బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు కనుక. అయితే ఇలా నడపడం ఎలా స్టార్ట్ అయిందంటే, కొంచెం హిస్టరీలో గుర్రములు వాడే సమయానికి వెళ్దాం. రాజు తన గుర్రాలు ఎక్కే పద్ధతిలో లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కేవారు, ఎందుకంటే కత్తి ఎడం వైపు ఉంటుంది కాబట్టి. అంతేకాదు గుర్రం నడిపే సమయంలో కుడి చేత్తో స్వారీ చేస్తారు, ఎందుకంటే అత్యవసర సమయాల్లో మనకు కుడి చెయ్యే ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే కాలం మారే కొద్దీ గుర్ర బండ్లు వచ్చాయి, వాటిని ఎడమ వైపు నుంచి ఎక్కేవారు. మన ఇండియాలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చాకనే కారు వాడటం పెరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నికోలా టెస్లా గురించి మీకు తెలిసే ఉంటుంది. అతను ఒక మెకానికల్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే ఇతను ఒక సెర్బియన్ దేశానికి చెందినవాడు, తరువాత ఒక అమెరికన్ పౌరుడు అయ్యాడు. అయితే చరిత్రలో ఎప్పుడో రికార్డ్ చేయబడిన ఒంటరి వ్యక్తిగా ఎందుకు పేరుందో తెలుసా? టెస్లా పూర్తిగా ప్రత్యేకమైన శాస్త్రవేత్త. అతను వివాహం చేసుకోలేదు, అందులో అతనికి పిల్లలు కూడా లేరు. ఇతను సాధించిన విజయాలు తక్కువ కాదు. ఒంటరిగా ఉన్నప్పటికీ తెలివైన వాడే. తన ఆలోచనలను దొంగలించకుండా ఉంచడానికి తన మెదడు లోపల ఉంచుకుంటానని, మానవ సంబంధాలకి దూరంగా ఉంటానని చెప్పాడు. అయితే నికోలా టెస్లా బ్రహ్మచర్యం పాటించాడు. ఎప్పుడు స్త్రీని ప్రేమించినప్పటికీ ఒకసారిగా ఒక పౌరంతో
అసాధారణమైన సంబంధాన్ని పెంచుకున్నాడు. దానికోసం అతడు ఒక పురుషుణ్ణి స్త్రీని ప్రేమిస్తున్నట్లుగా నేను ఆ పావురాన్ని ప్రేమించాను, ఆ పావురం నన్ను కూడా ప్రేమించిందని చెప్పాడు. అతను పెళ్ళి ఆలోచనలను అసహించుకున్నాడు. పెళ్ళైన వ్యక్తి చేసిన అనేక గొప్ప ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు నేను చేశాను, వాటికి మీరు పేరు పెట్టగలరా అని నేను అనుకోనని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.